తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. Going to wait for friends to come join us. Please live video ni share cheyandi mana groups andarki reach ayyelaaga. Chaala important topic maatladutunnanu. Hi everyone, hello. అందరూ బాగున్నారా? హౌ ఇస్ ఎవ్రీబడి డూయింగ్? హాయ్ హాయ్ అందరికీ, హాయ్ చిన్న సువీబి, హాయ్ గోపి కృష్ణ రెడ్డి, హాయ్ హాయ్ బ్రో. రాజమోహన్ బాబు, హాయ్ దీపికాజీ, హాయ్ అండి. నేను మాట్లాడేది మీకు వినబడుతుందా? అఫ్కోర్స్ నేను చాలా లో నోట్లో మాట్లాడుతున్నాను. ఐ విల్ స్పీక్ లౌడ్లీ, బట్ యాజ్ ఆఫ్ నౌ క్లియర్గా ఉందా చెప్పండి. కెన్ యూ హియర్ మీ? మెనుప రాజేష్, హాయ్. రాజుబాయ్, రాజుబాయ్ హలో హలో. హాయ్ వెంకట దాసరి రమణ, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ బ్రదర్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సుకుమార్ రెడ్డి హాయ్ అంట. హాయ్ బొంతు జగదీష్, జగనన్న ఫంక్షన్కి వస్తున్నారా? రావాలని మా ఆయన గారు రెడీ అయ్యారు, బట్ కొన్ని కారణాల వల్ల వద్దనుకున్నాము. బట్ అతి త్వరలో వచ్చేస్తున్నాను ఇండియాకి, దట్ ఈస్ ఫర్ షూర్. రాజు డూడ్ అకుల, హాయ్ అక్క. యూ రియలీ యూ ఆర్ వైఎస్ జగన్ సిస్టర్. జై జగన్, జై వైఎస్ఆర్సిపి. అఫ్ కోర్స్ జగన్ అన్న ఏమంటారు, తోడబుట్టకపోయినా కూడా ఎస్, ఐ యామ్ జగన్ అన్న చెల్లి. సో ఎనీవే, మనము రైట్ నౌ వీ హ్యావ్ ఇనఫ్ పీపుల్ వాచింగ్ అస్, సో మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాము. లెట్ అస్ గో ఇన్ టు అవర్ టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టాపిక్లో వెళ్ళకముందు జగనన్నని నమ్మి జగనన్నకి ఓటు వేసిన ప్రతి ఒక్క తెలుగు గుండెకి శతకోటి దండాలు చెప్పాలని అనుకుంటున్నాను. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఈయన వస్తే, ఈయన మనల్ని పరిపాలిస్తే మన రాష్ట్రం బాగుపడుతుంది, అభివృద్ధి చెందుతుంది అని జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగా నమ్మి
ఆయనకి ఓటు వేసి ఇంత ల్యాండ్స్లైడ్ విక్టరీ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి, ఓటు వేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను కృతజ్ఞతలు చెప్పాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నా తెలుగు ప్రజలందరూ, మీరు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటాను. అదేవిధంగా మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పడ్డ కష్టాలు చూసి ప్రతినిత్యము ఆయన ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, ఆ ఎండనక వాననక ప్రజలతోనే ఉంటూ ఆయన తెలుసుకున్న సమస్యలు తెలుసుకొని ప్రజలు గుర్తించి ప్రజలు జగన్మోహన్ గారికి ఇవాళ సీఎం పొజిషన్ని ఇచ్చారు అని అంటే హ్యాట్స్ ఆఫ్ టు తెలుగు ప్రజలు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీరందరూ జగనన్నని నమ్మినందుకు. సో ఇవాళ టాపిక్ ఏంటంటే నవరత్నాలు, జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం చేసిన ఈ నవరత్నాలని ఎలా ఈయన పాజిబుల్ చేస్తాడు, ఎలా ఈయన ప్రజలకి ఈ నవరత్నాల్ని అందిస్తాడు, అందించే అంత సీన్ లేదు అని చెప్పి కొంతమంది అసలు ఇంకా ఆయన ప్రమాణ స్వీకారమే చేయలేదు, ఇంకా ఆయన ఒఫీషియల్గా హీస్ జస్ట్ చీఫ్ మినిస్టర్ ఎలెక్ట్, ఇంకా ఆయన ప్రమాణ స్వీకారం స్వేరింగ్ సెరమనీ అవ్వలేదు, ఇంకా ఆయన ఆఫీస్లో కూర్చోలేదు, ఇంకా ఆయన క్యాబినెట్ స్వేరింగ్ అవ్వలేదు, అసలు ఇంకా గవర్నమెంట్ ఫామ్ కూడా కాలేదు. అప్పుడే మొదలు పెట్టేశారు ఏంటంటే ఈ నవరత్నాలు ఎలా చేస్తాడు చూస్తాము, నవరత్నాలు ఎలా చేస్తాడు చూస్తాము అని చెప్పి కొంతమంది బయట చాలా మాట్లాడుతున్నారు. అలాగే నాతో కూడా ఇన్బాక్స్లో లేదా కమెంట్స్లో కూడా చాలామంది, ఎస్పెషల్లీ ఇన్బాక్స్లో వచ్చి నాతో కూడా ఒక ఆర్గ్యుమెంట్ లాగా చేయడానికి ట్రై చేస్తున్నారు. అదేవిధంగా వేరే వాళ్ళని కూడా మనం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ జయప్రకాష్ నారాయణ్ గారు ఇన్ని సంవత్సరాలు ఎక్కడున్నాడో మనకు తెలియదు. ఈయన సమాజం బాగుండాలి, అవినీతి లేని సమాజం ఉండాలి, ఏంటి డబ్బురహిత సమాజం ఉండాలి, ఈయన ఏంటేంటో ఆశయాలు అని చెప్పి పార్టీని పెట్టాడు జయప్రకాష్ నారాయణ్. మరి తెలుగుదేశం పార్టీని మాత్రం ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడిని క్వశ్చన్ చేసిన పాపాన పోలేదు. అండ్ ఈయన వల్ల తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలుగుతుందేమో అని గత 5 సంవత్సరాలు అసలు ఎక్కడున్నాడో కూడా మనకు తెలియదు జయప్రకాష్ నారాయణ్. ఈయన మంచివాడు అన్న ఒక ముసుగులో ఉన్న ఒక చెడ్డవాడు ఈ జయప్రకాష్ నారాయణ్. ఏంటంటే మంచోడిని, సమాజం పట్ల ప్రేమ ఉన్నవాడిని, సమాజం బాగుపడాలి, ఐ కాంట్ ఈవెన్ డిఫైన్ హిజ్ ఏమంటారు ఆయన ఒక ముసుగు, ఆ ముసుగుని కూడా నేను డిఫైన్ చేయలేను ఈ జయప్రకాష్ నారాయణ్. వీళ్ళంతా ఏంటంటే ఈ సామాజిక వర్గం, వాళ్ళ సామాజిక వర్గంలో వాళ్ళు మేధావుల్లాగా ఉండి ఒక ముసుగు వేసుకొని ప్రజల్ని మోసం చేసే విధానంగానే వీళ్ళు ఇన్ని సంవత్సరాలు వస్తూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారిని కాపాడడానికి. ఈయన అంటున్నాడు నవరత్నాలు పాజిబుల్ కాదు, ప్రజల్ని ఇంకా లేజీ చేసేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని. ఈయనే కాదు ఇంకా చాలామంది మొదలు పెడుతున్నారు మెల్లిమెల్లిగా. ఇంకా ఏంటంటే స్వేరింగ్ సెరమనీ కూడా అవ్వలేదు, ఆయన గవర్నమెంట్ కూడా ఫామ్ చేసుకోలేదు, ఆయన ఇంకా సెక్రటేరియట్లో అడుగు కూడా పెట్టలేదు. అలాంటప్పుడు ఇంకా ఏంటంటే నక్కల్లాగా, గుంట నక్కల్లాగా వెయిట్ చేస్తున్నారనమాట జగన్మోహన్ రెడ్డి గారిని అటాక్ చేయాలి. ఫస్ట్ డే నుంచే, అంటే ఇంకా ఫస్ట్ డే కూడా స్టార్ట్ కాకముందు నుంచే ఈయనని అటాక్ చేయాలి, ఒక అటాక్ మోడ్లోనే వీళ్ళు మొదలు పెడుతున్నారు. ఈ పచ్చ ఏమంటారు, సారీ వర్డ్ అనకూడదు అని చాలామంది అడ్వైజ్ ఇస్తున్నారు, పచ్చ కుక్కలు, సారీ ఏమనుకోవద్దు. ఎందుకంటే వీళ్ళందరూ ఈ పచ్చ మీడియానే కానీ పచ్చ పార్టీకి
అనుకూలంగా ఉన్న ఈ మేధావులు కానీ ఎవరైనా కూడా ఏంటంటే, హౌ విల్ జగన్మోహన్ రెడ్డి డెలివర్ నవరత్నాలు, ప్రజల్లోకి ఈ నవరత్నాల్ని ఎలా తీసుకెళ్తాడు, మేము చూస్తాము మేము అనేసి ఎవరు ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో 49% ఉంది. మనకి 150 వచ్చాయి, మనము ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చింది, మనకి అసెంబ్లీలో 150 ఎమ్మెల్యేస్ మనకు ఉన్నారు, మనం ఆడిందే ఆట పాడిందే పాట అని అనుకోవచ్చు. కానీ మనం ఆలోచిస్తే 51% మాత్రమే మనకి పబ్లిక్లో ఏంటి ఆదరణ, ఏంటి మిగతా 49% కమ్యూనిస్ట్ పార్టీయే కానివ్వండి, జనసేన పార్టీయే కానీ, తెలుగుదేశం పార్టీ ఒక 49% వాళ్ళు అపోజిషన్లో ఉన్నారు. వాళ్ళందరూ కలిసి అపోజిషన్లో ఉన్నప్పుడు మనము వాళ్ళు వెయిటింగ్లో ఉన్నారనమాట. వీ విల్ అటాక్ జగన్మోహన్ రెడ్డి గారు, మనం అటాక్ చేయాలి. ఫస్ట్ డే నుంచే ఆయనని అటాక్ చేయాలి. హీ కెన్నాట్ డూ, ఆయన చేయలేడు అన్న ఈ నినాదాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళడానికి వాళ్ళు చాలా 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 ట్రై చేస్తారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, అసలు లోటు బడ్జెట్లో స్టార్ట్ అయింది మన ఆంధ్రప్రదేశ్. 2014లో చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసినప్పుడు 94 లక్ష కోట్లు బడ్జెట్తో స్టార్ట్ చేశాడు. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఇచ్చిన స్టేట్ని అప్పగించుతున్నాడు ఎన్ని అప్పులతోనే అంటే 270,000 కోట్లు. నాకు సో ఇంత అప్పుతో ఉన్న ఈ స్టేట్ని అప్పులు అంటే ప్రతి డిపార్ట్మెంట్కి అప్పులు తెచ్చుకున్నాడు. ఇప్పుడు శాలరీస్ ఇచ్చుకోవడమే పెద్ద కష్టంలో ఉన్న మన స్టేట్ని ఇలా అప్పజొప్పి అప్పులు. రెవెన్యూ, మన స్టేట్కి వచ్చే రెవెన్యూ ఎంత, మన స్టేట్కి ఉన్న ఎక్స్పెండిచర్స్ ఎంత, ఇవన్నీ వాళ్ళకి తెలుసు. ఈ పచ్చ మీడియా వాళ్ళకి తెలుసు ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది, బడ్జెట్ ఎలా ఉంది, మనకి ఎంత అప్పు ఉంది, మనకు వచ్చే డబ్బులు సెంట్రల్ నుంచి మనకి ఎంత డబ్బులు వస్తున్నాయి. ఈ అవగాహన వాళ్ళకుంది కానీ ప్రజలకి అంతా ఇంత లేదండి. ప్రజలు మాకు నవరత్నాలు ప్రామిస్ చేశాడు, మాకు ఇది ప్రామిస్ చేశాడు, మాకు అది ప్రామిస్ చేశాడు, మాకు ఈ డబ్బులు ప్రామిస్ చేశాడు మాకు అంతే. ప్రజలు కామన్ మ్యాన్ ఇంతగా ఆలోచించారండి, ఎందుకంటే ప్రజలకి ఉన్న కష్టాలు, ప్రజలకి వాళ్ళ పర్సనల్ సమస్యలు, ప్రజలకి వాళ్ళ జీవితం నడవాలంటేనే కష్టంలో ఉన్న ప్రజలు, రాష్ట్రం ఎంత బడ్జెట్లో ఉంది, రాష్ట్రం అప్పులో ఉందా, రాష్ట్రము జగన్మోహన్ రెడ్డి గారు ఇంత క్రిటికల్ సిచ్యువేషన్లో గవర్నమెంట్ని టేక్ ఓవర్ చేస్తున్నారే, చంద్రబాబు నాయుడు గారు ఇన్ని స్కాములు చేసి అంత దౌర్భాగ్యంగా పరిపాలించి ఆ రాష్ట్రాన్ని అప్పుల మయముతో నింపేశాడు అని ప్రజలు ఆలోచించుకోరండి. సామాన్య ప్రజలు, మనలాంటి ప్రజలు, ఇంకా చెప్పాలంటే మనలాంటి వాళ్ళు కూడా కాదు, ఇంకా పువర్ పీపుల్ కానీ, ఫార్మర్స్ కానీ, కూలీ నాలి చేసుకునే ప్రజలు కానీ, వాళ్ళందరూ ఎందుకు ఆలోచిస్తారండి? వాళ్ళకి ఏం తెలుసు అసలు బడ్జెట్ ఎలా ఏంటి, రాష్ట్రం అప్పులో ఉందా, వాళ్ళు అవన్నీ పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళ కష్టాలే వాళ్ళకి ఎక్కువంటాయి. ప్రజలకి ఏమంటారు, ఒక మూడు పూటలు నాలుగు మెతుకులు తినాలంటేనే కష్టంలో ఉన్న ప్రజలు ఎలా ఆలోచిస్తారండి? ఆలోచించే సిచ్యువేషన్లో మనిషి ప్రజలు లేరు చాలామంది. అయితే అలా అది క్యాష్ చేసుకోవడానికి ఈ పచ్చ మీడియా ఇప్పుడు మళ్ళీ మొదలు పెడతారనమాట. వాళ్ళు ఒకరినొకరు వచ్చి చూద్దాము, లెట్ అస్ సీ హౌ జగన్మోహన్ రెడ్డి విల్ డెలివర్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ నవరత్నాలు చేయలేడు ఎందుకంటే డబ్బులు లేవు అని చెప్పి వాళ్ళు అనుకొని, ఇది చాలా నెగటివ్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెగటివ్గా వీళ్ళు ప్రచారం చేయడానికి స్టార్ట్ అయిపోయారు. అయిపోయారు ఆల్రెడీ. కాబట్టి మనము సోషల్ మీడియాలో ఉన్న కార్యకర్తలు ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూనే ఉండాలి. వీ హ్యావ్ టు బీ వెరీ యాక్టివ్. అందుకే నేను నా లాస్ట్ లైవ్లో కూడా చెప్పాను, ఏంటంటే మనము మన బాధ్యత అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిపోయాడు, మన పని అయిపోయింది, మనం రిలాక్స్ అవ్వచ్చు అని మనం అనుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు అసలైన కథ మొదలైంది. ఎందుకంటే
యాజ్ ఐ సెడ్, మన స్టేట్ చాలా అప్పుల్లో ఉంది. కొన్ని లక్షల కోట్లు ఇంత అప్పులో ఉన్న స్టేట్ని అన్న ప్రామిస్ చేసిన నవరత్నాలు డెలివర్ చేయాలి అని అంటే అది డిఫికల్ట్ పనియే. కానీ అన్నీ 9 నవరత్నాలు అన్నీ కూడా డే 1 నుంచే మేము స్టార్ట్ చేస్తాము, డే 1 నుంచే ఇచ్చేస్తాము ప్రజలకి అన్న ఒక థాట్ ప్రాసెస్ నుంచి మనం ప్రజల్ని ఎన్లైట్ చేయాలి. ఏంటంటే టైం పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మేము చేస్తాము అన్ని నవరత్నాలు అన్నీ పబ్లిక్లోకి తీసుకెళ్తాము, ఆ తర్వాతే ఓటు అడుగుతాను అని చెప్పాడు. ఆయన చెప్పిన మాట వెనక్కి మాత్రం పోనే పోడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. దానికి నిదర్శనంగా మనం చూస్తున్నాం ఏంటంటే ఇప్పుడు స్వేరింగ్ సెరమనీకి కొన్ని కోట్లు, కొన్ని లక్షల కోట్లు, ఆయన ఏదో పోరాట ఏంటి ఢిల్లీలో ఏదో చేశాడు కదా చంద్రబాబు నాయుడు గారు, ఏదో పోరాట యాత్రన ఏదో సంథింగ్ ఒక ఎలక్షన్స్ ముందు ఏదో డ్రామా చేశాడు, దానికి ఎన్ని కోట్లు పెట్టాడు, వాటర్ బాటిళ్ళకి ఎన్ని కోట్లు అయ్యాయంట. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎగ్జాంపుల్గా ఒక ప్రాక్టికల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు యాజ్ అ సీఎం. ఆయన స్వేరింగ్ సెరమనీకి ఖర్చు కేవలం 2 లక్షలు మాత్రమే. ఎంత గ్రేట్ అండి, అసలు ఆలోచించండి. అంటే హీజ్ ఆయన మాటలు ప్రామిస్ చేయడమే కాదు, ఆయన ప్రాక్టికల్గా చూపిస్తున్నాడు ప్రజలకి హౌ వీ కెన్ డూ థింగ్స్. మనం రైట్ విధంగా సిస్టమ్ని రైట్గా యూస్ చేసుకుంటే వై నాట్ మనం నవరత్నాలు ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతాము. దానికి కొంచెం టైం మాత్రం పడుతుంది. ఇట్ విల్ టేక్ లిటిల్ టైం బట్ హీ విల్ డెలివర్. అది మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం సోషల్ మీడియా కార్యకర్తలు ఎస్పెషల్లీ. ఎందుకంటే సోషల్ మీడియాని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదండి. ఇప్పుడు గాన్ ఆర్ దోస్ డేస్. ఇంతకు ముందులాగా ఇంటింటికి వెళ్ళి, అఫ్కోర్స్ అది కూడా ఇంపార్టెంట్, ఇంటింటికి వెళ్ళి చెప్పడము, గ్రౌండ్ లెవెల్ అడ్వర్టైజ్మెంట్ లేదా గ్రౌండ్ లెవెల్లో మాట్లాడడము, గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్కి చెప్పడము చాలా చాలా ఇంపార్టెంట్. కానీ సోషల్ మీడియాని మనము తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఎందుకంటే దిస్ ఈజ్ ద టైమ్ ఆఫ్ టెక్నాలజీ. ఇంటర్నెట్ అడ్వాన్స్ అయిపోతుంది, మొత్తం ప్రపంచమే అంత అడ్వాన్స్గా వెళ్ళిపోతున్నప్పుడు మనము డిజిటల్ మీడియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ద సోషల్ మీడియా ఈజ్ ద ఫేస్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. మనం వైఎస్ఆర్ మన సోషల్ మీడియాలో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మీరు పోస్ట్ రాయండి, లైవ్లు చేయండి, వీడియోలు పెట్టండి, మీకు వీలైనంత మీరు ఇంతకు ముందు చేసింది కంటిన్యూ చేయండి. ఏంటంటే ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ టైం, సమయం పడుతుంది. ఈ నవరత్నాలు అన్నీ మనం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి డెఫినెట్గా టైం పడుతుంది. మనం ప్రజల్లోకి అది మనం గట్టిగా తీసుకెళ్ళాలి. స్టార్టింగ్ డే నుంచి, ఇప్పటి నుంచి మనం మొదలు పెట్టాలి. ఏంటంటే నవరత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా నెరవేరుస్తారు, కానీ దానికి టైం పడుతుంది. ఎందుకంటే మన స్టేట్లో ఉన్న బడ్జెట్, మనకున్న అప్పులు చాలా 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 ఉన్నాయి. కాబట్టి ఆయన ప్రామిసెస్ నెరవేరుస్తాడు, కానీ కాస్త టైం పడుతుంది. తెలుగు ప్రజలు కూడా చాలా అర్థం చేసుకుంటారని నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని వారు ఒక ఇంట్లో మెంబర్ లాగా, నేను నా అన్న గెలిచాడు, నా అన్న సీఎం, నేను మొన్న పోస్ట్ కూడా పెట్టుకున్నాను, ఏంటి సీఎం ఎవరో తెలుసా అంటే, సీఎం ఎవరో తెలుసా, నా అన్న సీఎం అని నేను పోస్ట్ పెట్టుకున్నాను. అఫ్కోర్స్ ప్రతి ఒక్క ఇంటి మనిషి, నా ఇంటి మనిషి, నా కొడుకు సీఎం అయ్యాడు, నా అన్న సీఎం అయ్యాడు, నా తమ్ముడు సీఎం అయ్యాడు అన్న ఒక ఇంటి మనిషి సీఎం అయితే ఎంత ఆనందంగా మనము పొంగిపోతామో అంతే ఆనందం మనందరికీ ఉంది. సో ఈ ఇంటి కొడుకు సీఎం అయ్యాడు కాబట్టి, నా పెద్ద కొడుకు సీఎం అయ్యాడు, నా అన్న సీఎం అయ్యాడు అని ప్రజలందరూ అర్థం చేసుకుంటారు. నాకు ఆ నమ్మకము తెలుగు ప్రజల మీద ఉంది. కాబట్టి చాలా చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ఒక చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఈ పగ్గాలు ఈ రాష్ట్ర యొక్క పవర్లోకి వచ్చారు. చాలా కష్టంలో ఉంది మన రాష్ట్రము. మనకి స్పెషల్ స్టేటస్ అనేది చాలా ఇంపార్టెంట్. మన కర్మ కాలి. మనం ఏమనుకున్నామనంటే మోడీ గారికి అంత మెజారిటీ రాదు, మన అవసరం ఖచ్చితంగా ఆ సెంట్రల్లో అవసరం ఉంటుంది అని అనుకున్నాము. కానీ మన కర్మ కొన్నిసార్లు మనకి అగేన్స్ట్గా పనిచేసినప్పుడు మనము
ఓపికగా మంచితనముతోని మనకి కావాల్సిన నిధుల్ని మనము తెచ్చుకునేలాగా మనం ప్రయత్నం చేయాలి. 150 people ల్యాండ్ స్లైడ్ విక్టరీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మోడీని కలవాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఇంత త్వరగా వెళ్ళి కలిచాడు అని అంటే ఆయన యొక్క హంబుల్నెస్, ఆయన యొక్క తగ్గింపు స్వభావాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెళ్ళి మోడీ గారిని కలిసి స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడి మనకి మన రాష్ట్రానికి ఇంత నష్టంలో ఉన్న మన రాష్ట్రానికి కొంచెమన్నా ఊరట కలుగుతుంది మోడీ గారిని ప్రధానమంత్రిని కలుసుకుంటే అని చెప్పి ఆయన వెళ్ళి ఆయనని కలిశాడు అని అన్నాడు. కొన్ని ఒక కంటిన్యూస్గా మనం ఒక ఎఫర్ట్ పెట్టాలి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, మోడీ అని చెప్పి మోడీ సంఖన ఎక్కి తర్వాత మోడీ వద్దు మోడీ మంచోడు కాదు, మోడీ చెడ్డోడు, అదని ఇదని అని చెప్పి మోడీ తను కొట్లాటలు పెట్టుకొని వచ్చే ఆ కాస్త కూస్తో డబ్బులు కూడా రాకుండా చేశాడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇప్పుడు మన పని ఏంటి, మోడీ గారిని, అఫ్కోర్స్ మోడీ గారు ప్రధానమంత్రిని మనము అడగడంలో తప్పేంటి, ఆయన హీజ్ ఇన్ ద సుప్రీం అథారిటీ, అంత పవర్లో ఉన్నాడు ఆయన, మొత్తం దేశానికి లీడర్, అలాంటప్పుడు ఆయనని మనం అడగడంలో తప్పేం లేదండి. ఓ ఇప్పుడు మోడీకి దాసోహం చేసేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అది ఇదని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. మోడీ అంటే తక్కువ, మోడీ అంటే అలా ఇలా తీసేసే మనిషా, మొత్తం దేశమంతా ఆయనని నువ్వే మాకు ప్రధాని కావాలి అని చెప్పి ఫుల్ మెజారిటీతో గెలిపించిన ఒక గొప్ప మనిషి మోడీ గారు. సో అలాంటప్పుడు మనం ఆయనకు ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి. మనకి సొంతగా వ్యక్తిగతంగా మోడీ గారు మనకి ఇష్టమా ఇష్టం లేదా అవి పక్కన పెడితే, మనకి ఆయన దేశం మొత్తం అందరూ ఎలాగైతే మన రాష్ట్ర ప్రజలందరూ ఆదరించి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారో అలాగే దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా మోడీ గారు కావాలి అని చెప్పి మోడీ గారిని గెలిపించుకున్నారు. సో అలాంటప్పుడు మనం ఏంటి, మనము మోడీ గారిని తప్పులేదు దయతో అడుక్కుంటే తప్పేంటి, మనం హంబుల్గా ఉంటే తప్పేంటి, మనం తక్కువగా ఉండి మోడీ గారు దయచేసి మా స్టేట్కి మీరు అన్యాయం చేయకండి సార్ అని అడిగితే తప్పేంటి, మనం ఎందుకు అహంకారం చూపించాలి, బాబు చేసిన తప్పే మళ్ళీ మనం చేయాలా? అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారిని వెళ్ళి కలవడం జరిగింది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను, అప్రిషియేట్ జగన్ అన్న ఫర్ డూయింగ్ దట్. ఆయనకు అవసరం లేదు, 150 people మెజారిటీతో గెలిచాడు, ల్యాండ్ స్లైడ్ విక్టరీ, ఒక హిస్టరీని క్రియేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకుముందు ఉన్న హిస్టరీస్ ఎవరెవరైతే ఏమైనా హిస్టరీస్ రికార్డ్ ఎన్టీ రామారావు గారు ఒక హిస్టరీ అని అంటే ఆ హిస్టరీ రికార్డ్స్ని బ్రేక్ చేశాడు జగన్ అన్న. సో అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారిని కలిశారు, ఈయన దాసోహం చేస్తాడు మోడీ కింద, ఈయనో మోచేతుల కింద నీళ్లు తాగుతాడు, ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడే వాళ్ళందరినీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు పవర్లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఏమి చేయాలనుకున్నానో చేసే ఒక అథారిటీలో ఉన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి స్వభావం అది కాదు. నేను మొన్న ఒక ఇంటర్వ్యూ చూశాను, ఐ హ్యావ్ నథింగ్ అగెయిన్స్ట్ బాబు, నా మనసులో ఏమీ లేదు, ఐ హ్యావ్ నథింగ్ అగెయిన్స్ట్ సోనియా మీద నా హృదయంలో ఏమీ లేదు, బాబు మీద నా హృదయంలో ఏదీ లేదు. ఒక మంచి మనసు ఆయనకుంది, ఆ మంచి మనసుని దేవుడు గుర్తించాడు. ఎందుకంటే ఆయన మనసులో కపటం లేకుండా, ద్వేషం లేకుండా, ఒకరిని నష్టపరచాలన్న భావన లేకుండా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆయనని ఆదరించాడు, దేవుడు ఆయనని కావలసిన పొజిషన్లో దేవుడు ఆయనని ఉంచాడు. జగన్మోహన్ రెడ్డి గారు పవర్ కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి అని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. ఆయన తన తండ్రి చనిపోయాడు కాబట్టి ప్రజల్ని ఆదరిస్తాను, ప్రజలకి ఓదార్పిస్తాను, నా తండ్రి చనిపోయాడని వార్త విని ఇంతమంది చనిపోయారా అన్న ఒక ఎమోషనల్ స్పేస్ నుంచి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మాత్రమే ఆయన ఇన్ని కష్టాలు పడాల్సి వచ్చింది. అండ్ ఇప్పుడు ఆయన సీఎం అయ్యాడు, మన అదృష్టం. ఒక లీడర్ అంటే ఎలా ఉండాలి అన్న దానికి డెఫినేషన్, లీడర్ ఈజ్ ఈక్వల్ టు జగన్ అన్న ఒక మీనింగ్, లీడర్ అంటే జగన్ అన్న ఒక మీనింగ్ తెచ్చాడు జగన్ అన్న. లీడర్ అనే వర్డ్కి డెఫినేషన్ ఇచ్చాడు జగన్ అన్న. సో ఆయన ఇప్పుడు మోడీ గారిని
వెళ్ళి అడిగితే తప్పులేదండి. అదేవిధంగా కేసీఆర్ గారిని కలిశారు. ఎందుకు కలిశారు? ఆయనకేమవసరమండి వెళ్ళి కలవడానికి? ఫోన్లో చెప్తే సరిపోదా, నా ప్రమాణ స్వీకారానికి రండి అని ఇన్విటేషన్స్ ఏమైనా ఇవ్వాలి అని అనుకుంటే ఫోన్లో ఇచ్చుకోవచ్చు. బట్ ఆయన వెళ్ళి కలిశారు ఎందుకు? ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మహానుభావుడు, ఎన్ని కష్టాల్లో పెట్టాడు మన రాష్ట్రాన్ని. వాళ్ళతో గొడవలు, వీళ్ళతో గొడవలు, అందరితో గొడవలు 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 గొడవలు. కేసీఆర్తో తిట్టడము, కేసీఆర్తో తిట్టించుకోవడము, తెలంగాణ ప్రజలు అద్ది ఇది అని చెప్పి. ప్రజలకి ఏం లేదండి, తెలంగాణ ఆంధ్ర అట్లాంటి ప్రజలకి ఏమీ ప్రాబ్లమే లేదు. ఈయన రెచ్చగొట్టి ఇంకా గొడవలు సృష్టించి పోని ఇంకా అయిపోయిన విషయాలు మళ్ళీ మనం మాట్లాడుకోవడం అవసరం లేదు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారిని కలిసి రేపొద్దున మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఎలక్ట్రిసిటీయే కానీ వాటరే కానివ్వండి, లేకపోతే స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడాలన్నా కూడా తెలంగాణ నుంచి ఎలెక్ట్ అయిన ఎంపీస్, మన ఎంపీస్ అందరూ కలిసి ఒక 31 మంది తయారయ్యి స్పెషల్ స్టేటస్ గురించి అడిగితే మనకి సపోర్టుగా ఉంటుంది ఈ పక్క రాష్ట్రము కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పి జగనన్న ఒక హంబుల్గా ఏమంటారు తగ్గించుకునే స్వభావంతో ఆయన అంత సింప్లిసిటీగా అందరినీ వెళ్ళి కలిసి మన రాష్ట్రం బాగుండాలి, మన నా తెలుగు ప్రజలు బాగుండాలి, నేను ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాలంటే నేను స్నేహంగా ఉండాలి అన్న ఉద్దేశంతో అన్నయ్యవందరినీ కలవడము జరుగుతుంది. ఫైవ్ ఇయర్స్లో ఆయన తప్పకుండా, ఈ 5 సంవత్సరాల్లో ఆయన తప్పకుండా నవరత్నాలని డెలివర్ చేస్తాడు. ఆయన ఇచ్చిన మాట తప్పకుండా నెరవేరుస్తాడు. జస్ట్ ఏంటంటే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే మన రాష్ట్రము, మన బడ్జెట్, మనం అప్పుల్లో ఉన్నాము, అది మనం తెలుసుకొని అది మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరము ఎంతగానో ఉంది. అందుకోసమే నేను ఇవాళ సోషల్ మీడియాలో ఉన్న కార్యకర్తలకి ఈ మాట చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఇంకొక మాట, రాజధాని భూముల్లో జరిగిన ఈ స్కామ్, అన్న ఏమంటున్నాడంటే రివర్స్ టెండరింగ్ చేస్తాను అని అంటున్నాడు. అసలు ఆసమ్ థాట్, ఎవరికండి అంత దమ్ము ధైర్యం ఉంటుంది అలాంటి పనులు చేయడానికి. ఇప్పుడు మనము గమనిస్తే ఒక ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ నుంచి న్యూ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు న్యూ గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే, ఓల్డ్ గవర్నమెంట్ వాళ్ళేమన్నా చేసినా, వాళ్ళేమన్నా జియోలు పాస్ చేసినా, వాళ్ళేమన్నా కాంట్రాక్ట్స్ ఏమన్నా ఇచ్చినా కూడా వాళ్ళు ఏం చేస్తారనంటే వాటిని చెక్ చేయడం కానీ, రివ్యూ చేయడం కానీ, వాళ్ళని రివర్స్ టెండరింగ్ చేయడం కానీ యూజువల్గా చెయ్యరు. ఎందుకంటే ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది ఒక న్యూ గవర్నమెంట్కి ఓల్డ్ గవర్నమెంట్కి, అవి రాజకీయాల్లో కామన్. సో అలాంటిది కాకుండా ఈ స్కామ్లు రైతులు కానీ, రైతు వ్యవస్థ కానీ, రైతుకి సంబంధించిన ఈ కూలీలు కానీ ఎంత నష్టపోయారు రాజధాని స్కామ్స్, అది మన రాష్ట్రానికి చాలా 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 నష్టం చేసింది. చంద్రబాబు నాయుడు గారు తన కొడుకు, ఓకే మీకు ఇది కావాలా, ఇంత బస్తా, ఇన్ని కోట్లు పెట్టండి, మీకు ఇది కావాలా, అది కావాలా, అది ఇది అని చెప్పి భూములన్నీ ప్రజల దగ్గర నుంచి తీసేసుకొని వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు లీజులకి ఇచ్చుకోవడం, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు అమ్మేసుకోవడము జరిగింది. కాబట్టి ఈ రాజధాని స్కామ్స్ గురించి అన్న ఏమంటున్నాడంటే, తప్పకుండా రీవాల్యుయేషన్ చేస్తాను, తప్పకుండా చెక్ చేస్తాము, తప్పకుండా రివ్యూ చేస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట, అసలు గట్సున్న మనిషి జగనన్న. కాబట్టి ఇది చేస్తే మనకి చాలా చాలా మంచిది. ఎవరైతే ఈ రివర్స్ టెండరింగ్ ఏదైతే జరుగుతుందో అప్పుడు కరెక్ట్ వాళ్ళకి మళ్ళీ కాంట్రాక్ట్స్ ఇవ్వడము, ఎవరికైతే ఆయన కాంట్రాక్ట్స్ ఇస్తానని ప్రామిస్ చేశాడో వాళ్ళకి కాంట్రాక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆయన లెవెల్లో, ఆయన స్థాయికి ఆయన కరప్షన్ లేకుండా చేయడానికి మాత్రం ఆయన ట్రై చేస్తున్నాడు. కాబట్టి మనమందరము కూడా ఆయనకి సపోర్టుగా మనం నిలబడాలి. సోషల్ మీడియా చాలా చాలా హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ మనకు ఉంది. ఎందుకంటే మనము ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, కాస్త సమయం కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేయాలన్నా కూడా తప్పకుండా చేస్తారు, బట్ మాకు టైం కావాలి అని చెప్పి మనము ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇది నేను చాలా ఇంపార్టెంట్గా మీకు చెప్పాలనుకుంటున్నాను.
ఈ టైంలో నేను మరొకసారి జనసేన పార్టీ వాళ్ళ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. జనసేన పార్టీ వాళ్ళు చాలా చాలా ఏంటి ఈవీఎంస్ మ్యాచ్ అవ్వట్లేదు వివిప్యాట్లతోని అని చెప్పి వాళ్ళు ఒక విపరీతమైన ప్రచారం చేసేసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఏమో ప్రెస్ నోట్ పెట్టాడు, ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు కదా, అదేం కాదు ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అని చెప్పి. ఇంకా ఈ జనసేన పార్టీ వాళ్ళు ఏంటి నాకు అర్థం కావట్లేదు, మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటారా తెచ్చుకోరా నాకు అర్థం కావట్లేదు. మీరు ప్రజల్ని ఇన్ని బూతులు తిడుతున్నారు, ప్రజల్ని చచ్చిపోవాలంటున్నారు, యాక్సిడెంట్లో చచ్చిపోవాలనుకుంటున్నారు. రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చాడు? దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ జనసేన పీపుల్ షుడ్ ఆన్సర్. ఎందుకు? ప్రజలు మంచిగా ఉండాలి, నేను వస్తే ప్రజలు బాగుపడతారు, అందుకే నన్ను నాకు ఓటేసి నన్ను గెలిపించండి, నేను అభివృద్ధి చేస్తాను. అదే ఉద్దేశంతోనే కదా పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్లో వచ్చింది. లేదా ఇంకేమైనా వేరే ఏమన్నా థాట్స్ ఉన్నాయా మీకు జనసేన పార్టీ వాళ్ళకి? ప్రజలు మంచిగా ఉండాలి అని కదా వచ్చింది పవన్ కళ్యాణ్. మరి ఎందుకు మీరు ప్రజల్ని తిడుతున్నారు, ప్రజల్ని బూతులు తిడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. బుర్రలు ఉన్నాయా మరి ఇంకేమైనా ఉన్నాయా జనసేన పార్టీ వాళ్ళకి? నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ రేపు పొద్దున 2024లో వచ్చి మళ్ళీ ప్రజల దగ్గర వచ్చి అడుక్కొని మాకు ఓటేయండి మాకు ఓటేయండి మాకు ఓటేయండి అని అడుక్కోవాల్సిందే కదా మీరందరూ. మరి అలాంటప్పుడు ఈ ప్రజల్ని ఎందుకు తిడుతున్నారు? అసలు సిగ్గుందా బుద్ధుందా మీకు నాకు అర్థం కావట్లేదు. కాస్త ఆలోచించండి, కొంచెం బుర్రలు ఉపయోగించండి జనసేన పార్టీ వాళ్ళకి. నిజంగా మీకు నిజంగా అంటున్నాను కదా, ఉన్మాదులు ఈ జనసేన పార్టీ వాళ్ళు. ఏంటంటే ఉన్మాదులు జనసేన పార్టీ సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు. కనీసం మీరన్న బుద్ధి తెచ్చుకొని మీ కార్యకర్తలకి చెప్పి సావండి, అలాంటి మాటలు మాట్లాడద్దు. కాస్త ప్రజలు మనకి మనల్ని ఆదరిస్తేనే మనం పొజిషన్లోకి వస్తాము, అప్పుడే మనం ప్రజలకు హెల్ప్ చేయగలుగుతాము అని చెప్పుకోండి మీ కార్యకర్తలకి. ఎందుకంటే ప్రజల ఆదరణ ఉంటేనే మీ ఎవరైనా రాజకీయాల్లో బాగుపడాలి. ప్రజల ఆదరణ లేకుండా ఎవరు ఏమీ చేయలేరు. ఇవాళ దినం ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి అని అంటే ఎందుకు వచ్చింది? ప్రజలు ప్రతి ఒక్క తెలుగు ప్రజ గుండె జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని కొట్టుకుంది. కాబట్టే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. రేపొద్దున మీ పవన్ కళ్యాణ్కి పుట్టగతలు రాజకీయాల్లో ఉండాలి అని అనుకుంటే మీరందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని కాస్త పని చేయండి. ఇంకొక 5 ఇయర్స్ మీరు గ్రౌండ్ లెవెల్లో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రజల కోసము మంచి చేయాలి. మీ జనసేన పార్టీ ప్రజలకి ఏం చేస్తుంది, మీ మేనిఫెస్టోస్ ఏంటి, మీ థాట్స్ ఏంటి, మీరు ఏం చేయాలనుకుంటు అవి చెప్పండి ప్రజలకి. అంతేగాని ప్రజల్ని దూషిస్తారేంటి? అసలు సోషల్ మీడియాలో ఉన్న జనసేన కార్యకర్తలు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఎక్స్క్యూజ్ మీ. మీ యొక్క పార్టీకి కేవలము కొంచెమన్నా కొంచెం ఒక ఇంత ఆవగింజంత ఏమంటారు ఆదరణ దొరికింది అని అంటే అది ఒక దళిత లీడర్ రాపాక వరప్రసాద్ గారి గురించి మీకు ఆవగింజ అంత కొంచెము పేరుంది. ఆయనకి మీరు ఒక్కరు కూడా శుభాకాంక్షలు చెప్పలేదు. నాగబాబు గారు పోస్ట్ పెట్టారు, ఇట్స్ అ ఆనెస్ట్ మిస్టేక్. హౌ కెన్ ఇట్ బీ అన్ ఆనెస్ట్ మిస్టేక్? నాకు అర్థం కావట్లేదు. మీరు అంత తేలికగా తీసిపడేస్తారా ఇట్స్ అన్ ఆనెస్ట్ మిస్టేక్ అని? మీకు అసలు వాల్యూస్ లేని మనుషులు మీరు. మీ గురించి మాట్లాడడం వేస్ట్ కానీ మాట్లాడలేదు, ఎందుకంటే యు ఆల్ ఆర్ ఇన్ ద సోషల్ మీడియా స్పేస్ అండ్ ఐఎమ్ ఇన్ ద సోషల్ మీడియా స్పేస్ అండ్ ఐ విల్ హ్యావ్ టు అడ్రస్ ఇట్. ఏమంటున్నారు ఇట్స్ అన్ ఆనెస్ట్ మిస్టేకా? నేను లాస్ట్ నా లాస్ట్ లైవ్లో ఇంకా నేను 2-3 పోస్టులు కూడా పెట్టాను, అందరినీ ట్యాగ్ చేసి సిగ్గులేదు మీకు అది ఇదని చెప్పి. వరప్రసాద్ గారి కాలు గడిగి నెత్తి మీద పోసుకోండి అందరు జనసేన పార్టీ వాళ్ళందరూ, ఎందుకంటే ఒక దళితుడు మీ పేరు నిలబెట్టాడు, అది ఎప్పటికీ మర్చిపోవద్దు జనసేన పార్టీ వాళ్ళు. కాబట్టి మీరు ప్రజల్ని అనడం కాదు, ప్రజల్ని తిట్టడం కాదు, ప్రజల్ని కర్స్ చేయడం కాదు, మీరు ప్రజలకి ఏం మంచి చేస్తారు అది మీరు ఆలోచించండి, అది మీరు పబ్లిక్లోకి తీసుకెళ్ళండి. మీరు ప్రజలకి చెప్పిన మాటలు క్షమాపణ కోరండి. మీరు మళ్ళీ పోస్టులు పెట్టండి, వీఆర్ వెరీ సారీ అని చెప్పి పోస్టులు పెట్టండి దయచేసి. ఇదే టైంలో మరొకసారి నేను మీడియా అండ్ జర్నలిస్టుల గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ మనిషిని చూస్తే
చెప్పాను కదా, నా ఇంటి మనిషి, నా ఇంట్లో అన్న, నా తమ్ముడు, నా అన్న లేదా నా కొడుకు అన్న ఫీలింగ్ వస్తుంది కదా అందరికీ. అదే ఫీలింగ్ బహుశా ఈ జర్నలిస్టులకి, మీడియా వాళ్ళకి కూడా అనిపిస్తుందేమో నాకు అనిపిస్తుంది. ఏంటి నాకు అర్థం కావట్లేదు. జగన్ లైవ్ వస్తుంది, చూద్దాము. జగన్ అక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు, చూద్దాం. చెప్పు తీసుకొని కొట్టాలి మీడియా ఎదవాళ్ళని. జగన్ ఏంటి, జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడండి. మీకు ఈ పచ్చ మీడియా వాళ్ళకి ముఖ్యంగా చెప్పాలి ఏంటంటే, కడుపులు మీరు ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని మీ డిబేట్లలో కానీ ఎలా స్పెషల్ స్టేటస్ వస్తే బాగుంటుంది, కొంచెం మంచి డిస్కషన్స్ పెట్టండి అంతేగాని ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు. ఆమె ఎవరో ఒక మీడియా పర్సన్, ఒక ఆమె అసలు దాన్ని చెప్పుతూ కొట్టాలి. అది ఎవతో కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతుంది క్వశ్చన్, మీరు ఇప్పుడు ఇన్ని కేసులు ఉన్నాయి కదా, మరి మీరు ఫ్రైడే రోజు కోర్టుకి ఎలా వెళ్తారు అనేసి. అదే ప్రశ్న చంద్రబాబు నాయుడు గారిని ఎవరు అడగలేదు ఎందుకు అంటే, చంద్రబాబు నాయుడు గారు అంటే అంత భయము, జగన్మోహన్ రెడ్డి గారు అని అంటే మా అన్నే కదా ఏమంటాడులే, చిరునవ్వుతో జవాబు చెప్తాడు అని అనుకుంటున్నారు. మీడియా అండ్ జర్నలిస్ట్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రశ్నలు అడగండి, లేకపోతే ఆ రవిప్రకాష్కి జరిగిందే మీకు జరుగుతుంది. జాగ్రత్తగా మీరు వ్యవహరించండి. మీ క్వశ్చన్స్ కానీ మీ యొక్క డిబేట్లు కానీ కొంచెము మంచిగా రెస్పెక్ట్ఫుల్గా ఉంటే బాగుంటుంది అని నేను మీకు చెప్తున్నాను. ఇట్స్ అ వార్నింగ్ ఫ్రమ్ సోషల్ మీడియా. ఏంటంటే మీరు కొంచెము మీడియా అండ్ జర్నలిస్టులు కూడా చాలా జాగ్రత్తగా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని, లేకపోతే మీకు గతి లేకుండా పోతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సైడే చూసారు, ఇంకొక సైడ్ మీరు చూడలేదు, చూడవద్దు కూడా. ఎందుకంటే వద్దు, ఈ యొక్క మనస్సు, ఈ యొక్క మంచి మనస్సు, ప్రశాంతమైన ముఖము, చిరునవ్వు, ఇదే మనకి కావాలి. మీరు కానీ అడ్డదిడ్డంగా మాట్లాడితే మీరు రవిప్రకాష్కి జరిగిన గతి మీకు కూడా జరుగుతుంది. ప్రజలు మీకు సరైన గుణపాఠం మీకు చెప్తారు. జగనన్న మీకేం చెప్పడు కానీ ప్రజలు మాత్రం మీకు చెప్తారు. మీరు రెచ్చగొట్టి ఆయన మీద నెగిటివ్ డిస్కషన్స్, నెగిటివ్ డిబేట్స్ పెట్టి ప్రజలని మీరు రెచ్చగొట్టారు కాబట్టి 150 landslide విక్టరీ కొట్టాము. నెక్స్ట్ టైం 175కి 175 కొట్టే ఛాన్సెస్ ఉంటాయి, వస్తాము తప్పకుండా. కాబట్టి ఈ మీడియా వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు ప్రవర్తిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకొక వారి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. మీడియా అంటే గుర్తొచ్చింది ఐ డ్రీమ్స్. ఈ ఐ డ్రీమ్స్ నాగరాజు నాకు అర్థం కావట్లేదు. ఆయన ఒక ఏమంటారు, ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాడు. ఓకే, వెరీ గుడ్, ఐ డ్రీమ్స్కి చాలా మంచి పేరుంది, ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూ చేయాలని అందరూ ఆశపడుతుంటారు, విచ్ ఈస్ ఓకే. కానీ ఈ ఐ డ్రీమ్స్, ఈ నాగరాజు అనేట ఆయన నాకు అర్థం కావట్లేదు. ఆడవాళ్ళని చూస్తే ఈయనకి ఎలా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. ఈయన ఇంటర్వ్యూ చూశాను యామినితో. ఏంటంటో అసలు సమ్ సిలీ క్వశ్చన్స్ అండ్ సిలీ బాడీ లాంగ్వేజ్. మీకు ఒక ప్రొఫెషనల్ యాటిట్యూడ్ అనేది ఉండదా నాగరాజు గారు, నాకు అర్థం కావట్లేదు. ఇంతకు ముందు ఎలక్షన్స్కి ముందు కూడా ఆమె పేరు మేఘనా చౌదరియా ఏదో చౌదరి, నాకు ఆమె పేరు గుర్తు రావట్లేదు. తను మూవీ యాక్టర్ ప్లస్ మోడల్. తను ఫస్ట్ జనసేనలో జాయిన్ అయింది, తర్వాత జనసేన నుంచి టీడీపీకి వచ్చింది. ఆమె ఐ డ్రీమ్స్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా ఒకలాంటి యాటిట్యూడ్, నాకు అర్థం కావట్లేదు. మీరు మీడియాలో ఉన్నప్పుడు, మీరు ప్రొఫెషనల్గా ఉన్నప్పుడు, మీరు జర్నలిస్ట్లు అన్న పేరు ట్యాగ్ పెట్టుకున్నప్పుడు మీరు ఒక ప్రొఫెషనల్ యాటిట్యూడ్ ఎందుకు మెయింటైన్ చేయరు? ఆడవాళ్ళు అనగానే మీకు ఏంటి ఏమన్నా, నాకు రైట్ వర్డ్ రావట్లేదు యూజ్ చేయడానికి, నాకు అర్థం కావట్లేదు. ప్రజలు మిమ్మల్ని, మీ ఐ డ్రీమ్స్ని ఆదరించి మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీరు ఒక ప్రొఫెషనల్ యాటిట్యూడ్ ఎందుకు మెయింటైన్ చేయకూడదు? నాకు అర్థం కావట్లేదు. ఒక సిల్లీ క్వశ్చన్స్ ఏంటండి, నాకు అర్థం కావట్లేదు. లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా, ఊహూ అనుకుంటా, నాకు అర్థం. కొంచెం ప్లీజ్ దయచేసి మీరు నెక్స్ట్ టైం ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూ, ఆడవాళ్ళని స్పెషల్ ఇంటర్వ్యూ చేసినప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు చేస్తే బాగుంటుంది. ఆయన పేరేంటి, నాగరాజుయే కదా, నాగరాజు బీకామ్. వాళ్ళు దగ్గర పెట్టుకొని మీరు దయచేసి మీరు ఏమంటారు, ఈ ఇంటర్వ్యూలు చేస్తే బాగుంటుంది. ఆడవాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ ఇవ్వండి. సిల్లీ అండ్ స్టూపిడ్ అండ్ ఇట్లాంటి ఒకలాంటి బ్యాడ్ యాటిట్యూడ్, అంటే బ్యాడ్ పర్సనాలిటీ, అది నేను మాటల్లో చెప్పలేను. మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఈ నాగరాజు ఎగత అల్లన్నీ ఎగిలించుకుంటూ
ఆ డ్రెస్ ఏంటి, నువ్వు వేసుకున్న టీషర్ట్ ఏంటి, నాకు అర్థం కావట్లేదు. అంటే నీ డ్రెస్సింగ్ గురించి నేను మాట్లాడద్దు, బట్ ఏంటంటే ఒక ప్రొఫెషనల్ యాటిట్యూడ్ మీరు మెయింటైన్ చేయాలి తప్పకుండా దయచేసి. అండ్ యామిని గురించి మాట్లాడితే మహాతల్లి, గొప్ప మహాతల్లి. ఏంటంటే మొత్తం ఇంటర్వ్యూని ఆమె మాట్లాడిన మాటలు, ఆమె పాస్ట్లో గతంలో మాట్లాడిన మాటలు కానివ్వండి, ఆమె దుమ్మెత్తి పోసిన మాటలు కానీ అన్నీ బొంకింది ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో. నేను అట్లా కాదు, ఇట్లా కాదు, ఇది కాదు, ఇది కాదు, ఎంత అబద్ధాలు మాట్లాడుతుంది. అసలు నిజంగా చంద్రబాబు నాయుడు గారు బాగా ట్రైనింగ్ ఇచ్చారు ఈ యామిని అక్కకి. అయినా కూడా చూసాంలే నీ ఇంటర్వ్యూ, బాగానే ఉంది. ఏంటంటే అన్ని అబద్ధాలు చెప్పావు, అన్ని మోసాలే. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నీకు మంచి ట్రైనింగ్ ఇచ్చారమ్మా ఆమెని, కానీ నిన్ను మాత్రం వదిలేది లేదు. ఎవరైనా సరే జగన్ అన్న మీద వేలు చూపిస్తే సోషల్ మీడియా వాళ్ళందరూ అన్న మీద ఈగ వాలకుండా మనం కాపాడాల్సిన అవసరం మనకి ఎంతగానో ఉంది. కాబట్టి మనము దయచేసి ఇంకా గట్టిగా మనం సోషల్ మీడియా వాళ్ళు పనిచేయాలి. జగనన్న కోసం నేను చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా పోస్టులు పెట్టండి, షేర్ చేయండి. మీకు వీలైనట్టు మీరు వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేసుకుంటారా, లేదా మీరు ఫేస్బుక్లో పోస్టులు పెడతారా మీ ఇష్టం, బట్ లేదా ట్విట్టర్లో మాట్లాడతారా, మీరు ఇన్స్టాగ్రామ్లో మాట్లాడతారా మీ ఇష్టం, మీరు ఎక్కడ మాట్లాడతారు అన్నది ఇంపార్టెంట్ కాదు. బట్ సోషల్ మీడియాలో మనం అయితే ఇంకా స్ట్రాంగ్గా వీ హ్యావ్ టు ఇది ఒక ఏమంటారు, ఇంకా బాధ్యతగా మనం పనిచేయాల్సిన అవసరం మనకి ఎంతగానో ఉంది. కాబట్టి మనము సోషల్ మీడియా వాళ్ళు ఇంకా స్ట్రాంగ్గా ఇంకా బాధ్యతగా మనం పనిచేద్దాము. జగన్మోహన్ రెడ్డి గారిని డెఫినెట్గా మనము ఏమంటారు, వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ జగన్ అన్న. ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను, స్వేరింగ్ సెరమనీకి వెళ్తున్న వాళ్ళందరూ కూడా నేనేమంటున్నానంటే, నేను ఈజ్ అన్ అడ్వైజ్ దట్ ఈవెన్ రాజశేఖర్ రెడ్డి గారు స్వేరింగ్ సెరమనీ అప్పుడు కూడా మీరు దయచేసి ఈ ఫ్లవర్స్, ఈ బొకేలు ఇవన్నీ పట్టుకొని పోకండి. మీరు ప్రభుత్వానికి ఉపయోగకరమైన విషయాలు ఏమైనా ఉంటే అవి చేయండి, లైక్ నోట్బుక్స్ తీసుకెళ్ళండి ప్రజలకి, పిల్లలకి పంచిపెట్టడానికి నోట్బుక్స్, అట్లాంటివి మీరు ఆలోచించండి. లీడర్స్ మీరు ఆలోచించండి, ఎమ్మెల్యేస్ మీరు ఆలోచించండి, మీ క్యాడర్ మీరు ఆలోచించుకోండి. ఏది ప్రజలకి, ప్రభుత్వానికి, జగనన్నకి ఏది ఉపయోగకరమవుతాయో అవి తీసుకెళ్ళండి. వేస్ట్గా ఫ్లవర్స్ అవన్నీ తీసుకెళ్తే మళ్ళీ చెత్తబుట్టలోనే వేసుకోవాలి, డబ్బులు వేస్ట్. కొన్ని లక్షల్లో మీరు క్యాడర్ డబ్బులు ఖర్చు పెడతారు జగనన్న కోసం, అది మన అభిమానం. ఎస్, మనం తీసుకెళ్తాము, మనం డబ్బులు కేర్ చేయము, బట్ జగనన్న సింపుల్ సిటీ కోరుకుంటున్నాడు. ఆయనే ఎంత డబ్బులు కాస్ట్ కటింగ్ చేస్తున్నాడు, 2 లక్షల్లోనే స్వేరింగ్ సెరమనీని కంప్లీట్ చేస్తున్న జగనన్నకి మనం సహకరించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. కాబట్టి మనము మన క్యాడర్ వాళ్ళు ఎవరైనా మీరందరూ ఎవరెవరైతే వెళ్తున్నారో, మీరు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారో, మీరు అందరూ కూడా మీరు ఫ్లవర్స్ అవన్నీ తీసుకెళ్లకుండా మీరు గవర్నమెంట్కి, జగనన్నకి హెల్ప్ అయ్యే విధానంగా మీరు ఆలోచించి తీసుకెళ్తే బాగుంటుంది. ఈవెన్ వైఎస్ఆర్ గారు కూడా అదే ఎంకరేజ్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ఆశిస్తున్నారు. మీరు డబ్బులు వేస్ట్ చేయకుండా ప్రభుత్వానికి యూజ్ అయ్యేలాగా మీ క్యాడర్ ఉంటే బాగుంటుందని నేను ఆశపడుతున్నాను. సో ఇదండి నేను ఇవాళ చెప్పాలనుకుంటున్నవి. ఆల్మోస్ట్ నేను చెప్పాలనుకునేవన్నీ నేను కవర్ చేశాను నా టాపిక్లో. సో థ్యాంక్ యూ సో మచ్, మీరందరూ సోషల్ మీడియాలో ఉండి నా వీడియోస్ అన్నీ షేర్ చేస్తూ, నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీరు వచ్చి ఆదరిస్తున్నందుకు మీకు అందరికీ కూడా చాలా 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 థ్యాంక్ యూ. నా బ్రదర్స్ అందరూ మీరు చాలా నన్ను సపోర్ట్ చేస్తున్నారు, చాలా ఆదరిస్తున్నారు, చాలా అసలు మీ సపోర్ట్ లేకుండా నేనైతే మాట్లాడలేను. మీరందరూ ఇన్బాక్స్లో కూడా చాలామంది నన్ను ఏమంటారు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, అండ్ అక్క నువ్వు బాగా మాట్లాడుతున్నావు, అక్క ఇది మాట్లాడు, అక్క అది మాట్లాడని నాకు చెప్తూ ఉంటారు, నాకు అడ్వైజ్ ఇస్తూ ఉన్నారు కొంతమంది అయితే. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి, మీ అందరితో నేను ఇంటరాక్ట్ చేయగలుగుతున్నాను. మీరందరూ బాగుండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. మీ ఫ్యామిలీస్ బాగుండాలని కోరుకుంటాను. జగనన్న పరిపాలనలో మన జీవితాలు బాగుపడతాయి, మీరందరూ సుఖంగా ఉంటారు. స్టూడెంట్స్ కానీ, అమ్మలు, అవ్వలు, తాతలు, అక్కలు ఎవరైనా అందరూ కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. గాడ్ బ్లెస్ యూ ఆల్, అండ్
జగనన్న సీఎం స్వేరింగ్ సెరమనీ మాత్రం ఎవరు మిస్ కాకండి, తప్పకుండా తప్పకుండా అందరూ చూడండి. జగనన్న మన రాష్ట్రానికి ఏమంటారు, ఇదొక గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. జగన్మోహన్ రెడ్డి గారు మనకి లీడర్గా ఉండడం ఇది ఒక గ్రేటెస్ట్ లీడర్. మనం ఎప్పుడో ఒకప్పుడు మంచి చేస్తుంటాము, అందుకే జగన్మోహన్ రెడ్డి మనకి సీఎం అయ్యారు. దేవుడు మనకి జగన్మోహన్ రెడ్డి గారిని లీడర్గా మనకు అందించాడు. ఇది మనము చేసుకున్న డెఫినెట్గా ఒక చేసుకున్న పుణ్యము. సో జగనన్న సీఎం స్వేరింగ్ సెరమనీ అందరూ చూడండి, అండ్ బీ బ్లెస్డ్ సీయింగ్ ఆల్ ఆఫ్ దాట్. స్వేరింగ్ సెరమనీ అంటే గుర్తొచ్చింది, ఎన్టీ రామారావు గారి 97th బర్త్డే ఇవాళ. ఆయన కూడా ఒక యుగ పురుషుడు, తెలుగువారి ఏమంటారు, ఈయన పేరుని నిలబెట్టిన ఒక గొప్ప మనిషి ఎన్టీ రామారావు గారు. అలాంటి ఒక మనిషి యొక్క సమాధిని కూడా డెకరేట్ చేయలేదు ఈ చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంత దౌర్భాగ్యంగా ఉంటారా, రాజకీయ పరిణామాలు ఎలాగున్నా కూడా ఆ పెద్ద మనిషి సమాధిని డెకరేట్ చేసుకోకుండా మీరు ఎన్ని మీటింగ్లు పెట్టుకుంటే ఏంటి, ఆ మీటింగ్లో ఎంతమంది ఏడిస్తే ఏంటి, ఎంతమంది మిమ్మల్ని పొగిడితే ఏంటి, నాకు అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడు గారు. ఇంత మీరు ఫిట్, మీరు అసలు ఇంకా ఎందుకు బ్రతుకున్నారు అని కూడా నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే అంత గొప్ప మహానుభావుడు, ఆయనకి సమాధిని అంత ఏదో చిల్లరగా పడేశారు. జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చి, ఎన్టీఆర్ గారు ఇంకా కళ్యాణ్ రామ్ ఇద్దరు వచ్చి అక్కడ ఏంటి, ఏమీ లేదు, ఏమీ చేయలేదు అని అక్కడ కొంచెం క్వశ్చన్ చేసి కొంచెం సాడ్గా ఉంటే అప్పుడు ఏదో హడావుడిగా ఇన్ని పూలు ఇట్లా తెంపి అక్కడ వేశారు అంతేగాని, ఒకప్పుడు ఎన్టీఆర్ ఘాట్ అంటే ఎలా డెకరే, అంటే ఎన్టీఆర్ గారిని కేవలము ఆయన పార్టీ ఆయన గెలవాలని లేదా ఆయనని యూజ్ చేసుకున్నాడు అంతేగాని, ఆయన మీద కాస్తంత కూడా రెస్పెక్ట్ లేదు ఈ చంద్రబాబు నాయుడు గారికి. మళ్ళీ మైకులు పట్టుకొని మాకు ఎన్టీఆర్ అంటే అంత ప్రేమ, ఎన్టీఆర్ కుటుంబస్తులు అంటే అంత ప్రేమ, ఇంత ప్రేమ అని చెప్తా ఉంటాడు. సొంత మామని ఆయన సమాధిని కట్టి, సమాధిని ఆయన జన్మదినం రోజు సమాధిని డెకరేట్ చేయకుండా చేశాడు, పెట్టాడు. ఆ పరిస్థితిని తెచ్చాడు ఎన్టీ రామారావు గారికి ఈ చంద్రబాబు నాయుడు గారు అని. అంటే ఎంత దౌర్భాగ్యం నాకు అర్థం కావటం లేదు. మీరు ఆలోచించండి, హౌ డిస్గస్టింగ్ దిస్ చంద్రబాబు నాయుడు ఈజ్. మళ్ళీ లోకేష్ ఏమో ట్విట్టర్లో ఓ ఇష్టం వచ్చిన ట్వీట్ చేస్తూ ఉన్నాడు. ఆమె ఎవరో ఒక ఆమె గుంటూరు నియోజకవర్గం ఆమె ఏమనింది అని అంటే, అది ఇది కార్యకర్తల తప్పు కాదు, ఇది ఎమ్మెల్యేల తప్పు, నాయకుల తప్పు, అందుకే మా బాబు ఓడిపోయారు అని చెప్పి ఆమె మాట్లాడింది అని ఏదో సాక్షి న్యూస్ అది ఇదని చెప్పి ఈయన ట్వీట్ చేస్తున్నాడు. నేను అక్కడ ట్విట్టర్లో కూడా ఆయనకు రిప్లై ఇచ్చాను, నీకు అంత సీన్ లేదు, ఏడ్సావులే అని చెప్పి, పప్పు ఇంకా నీ పప్పులు ఉడకవు అని చెప్పి ట్విట్టర్లో ఆయనకు రిప్లై ఇచ్చాను. నేను ట్విట్టర్లో కూడా ఉన్నానండి, కొంచెం వచ్చి నాకు అక్కడ కూడా మీరు సపోర్ట్ ఇవ్వండి దయచేసి. సో ఇదండి ఇవాళ నా లైవ్. సో థ్యాంక్ యూ సో మచ్, మీరు వచ్చి ఎప్పుడు నేను లైవ్ పెట్టినా కూడా వచ్చి నన్ను ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. కేవలము జగనన్న మాటలు చెప్తున్నందుకు, మీరు నన్ను ఇంత ఆదరిస్తున్నందుకు చేతులెత్తి మీకు దండం పెడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఎప్పుడు బాగుండాలి. అండ్ జై జగన్, జై వైఎస్ఆర్ సిపి, జోహార్ వైఎస్ఆర్ గారు, జై సీఎం సార్, జేఎంఆర్ జగన్మోహన్ రెడ్డి గారు, జై సీఎం, జై వైఎస్ఆర్సిపి వన్స్ మోర్. సో అందరూ బాగుండండి, హ్యావ్ అ గుడ్ నైట్, గాడ్ బ్లెస్ యూ ఆల్, లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ దీపికా కడారి టు ఆల్ ఆఫ్ యూ, స్టే బ్లెస్డ్, థ్యాంక్ యూ, బాయ్. ఏంటండి వీడియో నచ్చిందా, అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.